తుని మండలం దీపోలవరం గ్రామ శివారు సుభద్రమ్మపేట మామిడి తోటలో నిలువించిన 225 కిలోల గంజాయిని తుని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ మన్యం నుంచి ఇక్కడికి రహస్యంగా తరలించిన గంజాయిని ఇతర ప్రాంతాలకు పంపేందుకు మామిడి తోటలో గంజాయిని నిల్వ ఉంచారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సిఐ కిషోర్ బాబు నేతృత్వంలో రూరల్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సుమారు 4.5 లక్షల విలువ చేసే 225 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్నామని మరో 2 పరారయ్యారని సిఐ కిషోర్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈరోజు మధ్యాహ్నం గంజాయి అక్రమ రవాణాపై వచ్చిన సమాచారం మేరకు తుని రూరల్ ఎస్ఐ గణేష్ కుమార్ గారి సమాచారంపై తూర్పుగోదావరి జిల్లా శ్రీ ఎస్పీ గారి రెడ్డి రవీంద్రరావు గారి ఆదేశాల మేరకు తుని రూరల్ సర్కిల్ సిఐ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు సిబ్బంది అలాగే తుని మండల డిప్యూటీ తహసీల్దార్ మేడం గారు మేమంతా కూడా కలిపి తుని మండలం డీపోలవరం శివారు సముద్రంపేట ఈ మామిడి తోటలో ఈ యొక్క గంజాయిని ఆటోల్లోంచి ఇన్నోవాలోకి మార్చుకుంటూ లోడింగ్ అది జరుగుతుందని చెప్పి వచ్చిన సమాచారం మేరకు మనం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనం లోడింగ్ జరుగుతుండగా వచ్చి మన సీన్లోనే వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. మొత్తం 8 మందిని మనం ఇక్కడ క్యాచ్ చేయడం జరిగింది. దాంట్లో 4 మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, 2 ఒక అతను ఒరిస్సా, ఒక అతను చింతపల్లి ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఇంకో మిగతా 3 ఇక్కడ చింతపల్లి ఏరియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా మనం అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ చెక్ చేయగా దాంట్లో డ్రై గంజా 9 బ్యాగులు మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్లో 25 కేజీస్ చొప్పున 245 కేజీలు గంజాయి దీంట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాని వర్త్ ఇక్కడ మనకి ప్రస్తుతం 450,000 వరకు ఇక్కడ మనకి వర్త్ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క వాల్యూ అనేది బాగా 2-3x అవుతుంది జరుగుతుంది. అయితే ఈ గంజాయి అంతా కూడా మనకి ఏజెన్సీ దారకొండ ఏరియా నుంచి హైదరాబాద్కి దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దారకొండ ఏరియాకి పైన ఉన్నటువంటి ఒక అతను పాంగి నరేంద్ర అనే స్వామి హైదరాబాదు అహ్మద్ అనే స్టేట్కి దీన్ని తరలించడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తం వీళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం రైడ్ చేసి దీన్ని క్యాచ్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు నిమిత్తం మనం దీన్ని సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా దర్యాప్తుని కంప్లీట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది.